नमस्ते ना पेरु प्रशांति सीआर न्यूज़ को स्वागत मुंदुगा हेडलाइंस रेड्डी संक्षेम संघानिकी सिद्धा रेड्डी जनार्दन रेड्डी अंदिंचिन सेवलु मरुविनिनि हास्पिटल्लो रोट्टेल पंपणी अनंतरं प्रमुख वैद्युलु चेरुकूरु जनार्दन रेड्डी रोहिणी गुडूरु नियोजकवर्ग व्याप्तंगा घनंगा मेडे वेडुकलु पलु प्रांताल्लो रेपरेपलाडिन एर्र जेंडालु समैक्यंगा मुंदुकु सागालनि वक्तल पिलुपु గూడూరు ఆరవ వార్డులో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పర్యటన విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం రెడ్డి సంక్షేమ సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి రెడ్డి జాతి సంక్షేమానికి విశేషంగా కృషి చేశారని గూడూరుకు చెందిన ప్రముఖ వైద్యులు చెరుకూరు జనార్దన్ రెడ్డి రోహిణి దంపతులు అన్నారు ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పారు అయితే ఆయన సతీమణి ఇంద్రసేనమ్మ కుమారుడు సుధీర్ రెడ్డి సంక్షేమ సంఘానికి సహకారం అందిస్తున్నారని చెప్పారు గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రోగులకు పళ్ళు రొట్టెలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి దశరథ రామిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తిరుమూరు సురేష్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ జనార్దన్ రెడ్డి ప్రజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు పారిశ్రామికవేత్త భారతదేశంలోనే మొట్టమొదట గ్రానైట్ షిప్మెంట్ చేసిన గూడూరు నివాసి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ప్రథమోత్తరం సందర్భంగా ఈరోజు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన ప్రముఖ డాక్టర్ రోహిణి గారు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం దాతృత్వంతో అందరు కలిసి రోగులకి కొళ్ళు మరియు బ్లడ్స్ సప్లై చేయడం జరిగింది అంతేకాక ఆయన సాయంత్రం 6 గంటలకి వాళ్ళ స్వగృహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది దాంతో రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు మరియు గూడూరు మండలం ఇతర మండలాల్లో రైతులందరూ విరివిగా పాల్గొంచుకోవచ్చు ఆయన ఇంకా మనతో ఉన్నట్టుగానే అనుభవం తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆయన రెడ్డి జన సంక్షేమానికి చాలా కృషి చేశారు వారు ముందుండి అందరిని నడిపిస్తున్నారు వారి లేని లోటు మనకందరికీ ఇప్పుడు కనిపిస్తూ ఉంది కానీ వాళ్ళ భార్య ఇంద్రసేనమ్మ గారు కొడుకు సుధీర్ రెడ్డి గారు కూడా మనకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు వారికి కూడా మన ధన్యవాదాలు తెలుసుకోవాలి ఈరోజు సాయంత్రం వర్ధంతి కార్యక్రమం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది మన రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళందరూ కూడా విరివిగా అక్కడ పాల్గొని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకోవాలని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేద రోగులకి మనకు తగిన సహాయం మనం అందిస్తున్నాము ఈ 2-3 ఈ నెలలో మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది మన రెడ్డి సంక్షేమ సంఘం కార్యక్రమాలు అందరూ చాలా విరివిగా పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉండేవాళ్ళు మన సంఘం ప్రెసిడెంట్ని కానీ సెక్రటరీని కానీ కలుసుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే మనం వాటికి సహాయం చేసేదానికి అందరం సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా సేవాభావం కలిగి ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఏదో చేయాలని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఈ 2 నెలల నుంచి కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు ప్రతి నెలలో 2 కార్యక్రమాలు చేయాలని కూడా మనం అనుకున్నాము ఆ రకంగానే చేస్తూ ఉన్నాము మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రెడ్డి జనార్దన్ రెడ్డి గారు లేని లోటు తీర్చలేనిది మన గూడూరు టౌన్కి అయితేనేమి గూడూరు చుట్టుపక్కల అందరికీ ఎంతో సేవ చేశాడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆయన ఎంతో శుద్ధిగా చేసేవాడు అలగనా స్వామి గుడికి చైర్మన్గా ఉన్నప్పుడు ఆలయ డెవలప్మెంట్కి జీర్ణోద్ధరణకి ఎంతో కృషి చేశారు ఒక ఫండ్ మాదిరిగా డెవలప్ చేసి గుడి రన్నింగ్కి ఇబ్బంది లేకుండా చేశాడు మన రెడ్డి జన సంఘం గౌరవాధ్యక్షులుగా ఉంటూ సంఘం డెవలప్మెంట్కి ఎంతో కృషి చేశారు ఎంతోమంది సహాయం చేశాడు ఆయన లేని లోటు తీర్చలేనిది ఇప్పుడు కరోనా సందర్భంగా ఆయన నుంచి దాదాపు ఇప్పుడు కరెక్ట్గా 1 సంవత్సరం అవుతుంది ఈ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఆయన గుర్తుగా పెట్టుకొని మన సంఘం రెడ్డి జన సంఘం ఇంకా కార్యక్రమాలు విరివిగా చేయాలని అందరికీ బాగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో జరిగే సంస్మరణ సభకి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ మంచి కార్యక్రమం చేపట్టి సక్సెస్ఫుల్ చేసిందని
कार्यवर्ता प्रोग्रा की मुख्य अतिथि मैं डाक्टर रोहिणी गारी डाक्टर जनार्दन गारी धन्यवाद चुप्तना मैं कार्यक्रम यह विधान पद संवस इंका मत मत कार्यक्रम चेयर आशिस्ट सिद्धारे जनार्दन रेड्डी गार मिग संस्था आज चलने मजी गई मन संस्था गौरवाध्यक्ष चला ऐक्ट कहु आये इंटर जरूरत प्रोग्रम सक्सफुल चाहिए बाध्यता मन अंदर कार्यवर्ग का मन रेडी सैन संघ सभ्यु निबड़ एला इबंध लेकिन आ कार्यक्रम जरिए चूस बाध्य मन कोई दयचे मेरंदर सायंकाल प्रोग्रम कटी విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని గూడూరు పట్టణం 6వ వార్డు ప్రజలు ఎమ్మెల్యే వరప్రసాద్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే వరప్రసాదరావు 6వ వార్డులో పర్యటించారు. స్థానికులు వార్డులో ఉన్న పలు సమస్యల గురించి ఎమ్మెల్యేకు వరప్రసాదరావుకు వివరించారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో ఎమ్మెల్యే వరప్రసాదరావు పర్యటించారు. స్థానికులు విద్యుత్ సరఫరా అంతరాయం గురించి తెలియజేయడంతో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి వెంటనే అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వార్డులో సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రజలకు హామీనిచ్చారు. ముఖ్యమైన సమస్య ఏమంటంటే ఇక్కడ ఉన్న పెద్ద ట్రాన్స్‌ఫార్మర్ మాటిమాటికి రిపేర్లు వస్తున్నాయి. అది రిపేర్లు రావడం వలన ఇక్కడ ఉన్న కుటుంబాలకు అందరూ కూడా నిరుపేదలు. ఎక్కువగా ఎస్సీ బీసీకి చెందినవారు ఆ ట్రాన్స్‌ఫార్మర్ పని చేయకపోవడం వలన ఆ మరుసటి రోజు నీళ్లు రాకపోవడం ఇంట్లో ఫ్యాన్లు ఫ్రిజ్లు పని చేయకపోవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. దానితో పాటు ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొంతమందికి పెన్షన్ రాకపోవడం మా వాలంటీర్లు వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే కళ్ళకన్నారో 1వ తారీఖున పెన్షన్ వెళ్ళాలన్నది ఇక్కడ కొంతమందికి జరగట్లేదని నా కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకన్నట్టుగా రేషన్ కూడా వాళ్ళ ఇంటికి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా జరగలేదని చెప్పారు. కనుక మరుసటి 2 రోజులు సెలవులు కనుక బుధవారం రోజుని నేను కమిషనర్ గారు ఈ ఎంటైర్ సెక్రటేరియట్ సిబ్బంది వాలంటీర్లు వార్డ్ నంబర్కి వచ్చి వార్డుకి వచ్చి అక్కడ వాళ్ళ సమస్యలన్నీ కూడా మేము తీరుస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్న వార్డ్ నంబర్ 6 కి చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ అలాగే వాసులందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు మన అరుంధతి వాడికి రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఈ ఒక ట్రాన్స్‌ఫార్మర్ ప్రతిసారి ట్రబుల్ రావడం ఏ ఒక ఎమ్మెల్యే గారు గాని ఏ ఒక అధికారి కూడా ఇక్కడికి రాలేదు. ఒకవేళ వచ్చినా మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వరకు తాత్కాలికంగా దాన్ని రిపేర్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ప్రతిసారి కూడా ఇదే బాధలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మన సార్ దగ్గరికి ఎమ్మెల్యే సార్ దగ్గరికి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మేము తీసుకెళ్ళాము. వాటన్నిటి కూడా స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులకి మా ముందనే వెంటనే ఫోన్ చేసి దాదాపు ఒక 2-3 రోజుల్లో ఈ ఏరియా మొత్తం కూడా అన్ని ఫెసిలిటీ ఉండాలని చెప్పి ఆయన ఈరోజు మా ఇక్కడికి వచ్చిందనుకు మాకందరికీ ఈ అరుంధతి వార్డు 6వ వార్డు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. కార్మికుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో మేడే వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడే సందర్భంగా కార్మికులకు కర్షకులకు మేడే శుభాకాంక్షలు చెప్పారు. మేడే సందర్భంగా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం జెండా ఆవిష్కరించారు. అండర్ బ్రిడ్జ్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు, చెంచురామయ్య, శివకుమార్, వాసుగౌడ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి అన్న కోని శివకుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు చలివేంద్ర ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మేడే దినోత్సవాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన జరుపుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రామికులు, కర్షకులు, ప్రపంచ కార్మికుల దినోత్సవం ఈరోజు కాబట్టి కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు
తెలియజేస్తున్నా. మీ పోరాటం వృధా కాదు. ఎప్పుడైనా సరే మీ పోరాటం ఫలితాలు త్వరలోనే ఖచ్చితంగా మీకు అన్ని వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. కాబట్టి కార్మికులందరూ కూడా నా యొక్క మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారికి అనుగుణంగా నడుచుకునేటువంటి మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఫాసిల్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు ఈ కార్యక్రమంలో సహాయం చేసినటువంటి పుల్లకాయల ప్రతాపు, తర్వాత ఈ కబ్బోర్డు ప్లైవుడ్ వర్కర్స్ బాబు, అట్లానే మా జోగి శివయ్య, అడపాల ప్రసాద్, చిరంజీవి, మా చింతల చిరంజీవి, ఉయ్యాల నరసింహులు, అంటే చింతల విజయ్ కుమారు, వీళ్ళందరికి కూడా మా నాగేంద్ర కుమారు, వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆటో డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని గూడూరు అడిషనల్ మెజిస్ట్రేట్ అశోక్ కుమార్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై భారీగా అపరాధ రుసుము విధిస్తోందని చెప్పారు. మేడే సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గూడూరు కోర్టు హాల్లో ఆటో డ్రైవర్లకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ మెజిస్ట్రేట్ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 1860 1000 రూపాయల జరిమానా విధించే చట్టం ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో లాయర్లు హరనాథ్ ప్రసాదరావు, పార్వతయ్య, రవికుమార్, ఎస్ఐలు గోపాల్ యాదవ్, తిరుపతయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ లేనట్లయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు, మిమ్మల్ని నమ్ముకొని మీ ఆటోలో ఎక్కినటువంటి ప్యాసింజర్స్ కూడా ఎటువంటి బెనిఫిట్స్ రావు. సో మీకు రావాలన్నా, మీ ఆటోలో మిమ్మల్ని నమ్ముకుని ఎక్కిన మీ ప్యాసింజర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ రావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లాగే మీ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ని కూడా ఎప్పటికెప్పుడు మీరు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మీకు ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పొల్యూషన్ సర్టిఫికెట్, పొల్యూషన్ కంటే కూడా మెయిన్ వచ్చేసి ఇన్సూరెన్స్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క వెహికల్ కూడా ఉండాలి. అది ఉంటేనే రేపు పొద్దున మీకు ఉపయోగపడుతుంది ఏదైనా జరిగినప్పుడు. అట్లాగే చాలామంది కూడా ఇంట్లో ఒకరు ఆటో తీసుకుంటారు, ఒకరికి లైసెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు లేకపోతే ఆటో ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ పిల్లలు కానీ అట్లా బయటకు తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి సరైన అవగాహన ఉండదు డ్రైవింగ్ ఎలా చేయాలి ఏంటనేది. రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఆటో ఆపేస్తారు, డ్రైవింగ్ ఎలా అంటే అలా చేసేస్తారు. కేవలం మీ వచ్చిరాని డ్రైవింగ్ వల్లే సగం యాక్సిడెంట్లకు కారణాలు అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆటో తోలాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక డ్రైవింగ్ స్కూల్లో కానీ లేకపోతే ఒక ఎక్కడైనా కానీ మీరు డ్రైవింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్గా మీరు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు లైసెన్స్ తీసుకొని మాత్రమే రోడ్డు మీదకి రావాల్సిందిగా నా యొక్క విన్నపం. నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ఆటో నాపి లౌడ్ స్పీకర్లు పెట్టద్దు, వేరే వాళ్ళకి విజిబిలిటీ వినపడదు. దానివల్ల మీకు వేరే వాళ్ళ సౌండ్ ఆరం చేస్తే మీకు వినపడదు, దానివల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. కాబట్టి లౌడ్ స్పీకర్లు పెట్టద్దు. సైడ్ సీటింగ్ చేసుకుంటే సైడ్ ఇట్టించిందంటే అనవసరంగా మళ్ళీ కాళ్ళకు మళ్ళీ డ్యామేజ్ అవుద్ది. దయచేసి కూర్చోబెట్టద్దని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తాం. ఎందుకంటే ఫైన్ చేస్తే మీకు ఒక రోజులో మీరు సంపాదిస్తే 700-600 సంపాదిస్తారు. దాంట్లో మేము 200-500 ఫైన్ చేస్తే మళ్ళీ మీరు పొట్ట కొట్టకూడదనే ఉద్దేశంతో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తాం. దాన్ని మీరు ఎది చేసుకునే చెప్తున్నారని చెప్పేసి మీరు చేయడము, తర్వాత యాక్సిడెంట్ జరగడము, తర్వాత మీ జీవితాలు పోగొట్టుకోవడము, అండ్ ద సేమ్ టైం సివిలియన్స్ ఇక్కడ ప్యాసింజర్ జీవితాలు పోగొట్టుకోవడము అలా జరుగుతున్నాయి. ఇప్పటి నుంచైనా మారి ఇన్సూరెన్స్ పెట్టుకోవడము, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవడము అన్నీ కలిగి దయచేసి మంచిది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మాటలు గుర్తు చేశారు గూడూరు ట్రాన్స్కో ఇండోర్ ఏఈ గురుప్రసాద్. గతంలో పోరాడి సాధించుకున్న ఎన్నో డిమాండ్ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమస్యల సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు సాగాలని కోరారు. మేడే స్ఫూర్తితో సమైక్యంగా కదలాలన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మేడే సందర్భంగా కార్మిక జెండాను ట్రాన్స్కో ఏఈ గురుప్రసాద్ ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు ఏఈని ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. అసలు మేడే అనేది ఎలా ఆవిర్భవించింది, ఎందుకు వచ్చిందంటే 1886 అమెరికాలోని
చికాగో నగరంలో ఒక సదస్సు జరిగింది. అప్పుడు 14 గంటలు 15 గంటలు 24 గంటల్లో పని చేసేవాళ్ళు. సో అన్ని గంటలు పని చేయలేక మనం 86 లో మేడే రోజు డిసైడ్ అయ్యారు కార్మిక దినోత్సవం చేయాలని. అప్పటి నుంచి 8 గంటలు పని దినం కల్పించాలని నిర్ణయాలు తీసుకున్నారు. మన కార్ల్ మార్క్స్ గారు చెప్తారు, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని. సో ప్రతి కార్యక్రమానికి పోరాడాల్సిందే, పోరాడి సాధించుకోవాల్సిందే. సుమారు ఈ కార్మికులు ఇక్కడ స్టోర్లో ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేస్తే ఎన్ని జరిగాయన్నది మీకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏం భయపడద్దు. మీకు మాకు తెలిసైతే విద్యుత్ శాఖ తరఫున కార్మికులకైతే మేము అన్నీ చేయాల్సినటువన్నీ చేస్తున్నాము. మీకేమైనా సమస్యలు వస్తే నాకు తెలియజేస్తే నేను మీకు స్టోర్ తరఫున చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. పేరు పేరున మా అమాలీలకి, ఎస్పీఎంకి, మా వాచ్మెన్ సోదరులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. గూడూరు 2 పట్టణ పరిధిలోని సిరామిక్ కాలేజ్ రోడ్డులో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి స్వామివారి వెండి కిరీటం, పాదాలు, పలు వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు. స్థానికులు 2 పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 పట్టణ ఎస్ఐ తిరుపతయ్య దేవస్థానంకు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను విచారించారు. చోరీ అయిన వెండి వస్తువుల విలువ 2 లక్షల వరకు ఉండవచ్చని దేవస్థాన అర్చకులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచంలోని కార్మికులకు పని గంటలు తగ్గించాలని కోరుతూ ఆనాడు చికాగోలో కార్మికులు నిర్వహించిన పోరాటంలో అసువులు బాసిన కార్మికులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 1వ తేదీన మేడే వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు సిపిఐ జెండా ఎగురవేసి మేడే వేడుకలు నిర్వహించారు. మేడే సందర్భంగా సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే కార్మికులందరూ మేడేను ఒక పండుగల వేడుకలుగా జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్మిక సోదరులకు సిపిఐ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల కోసం సిపిఐ అవిశ్రాంతంగా పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుమార్, కాళేశ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోకి వచ్చేటప్పటికే అనేక కార్మిక చట్టాలు సాధించుకొని వాటన్నింటి ద్వారా అమలు జరుపుకుంటున్నటువంటి రోజుల్లో ఈ రోజు ఏంటంటే ఆ కార్మిక చట్టాలన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల ఉదారవాద వాదం అనుభవిస్తూ అనేక మందిని అనేక విధాలుగా చట్టాలని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేడేని జరుపుకుంటున్నాం. ఈ మేడే సందర్భంగా అందరం కూడా ఈరోజు ప్రతిని పోనాలా, కార్మికులంతా ఐక్యంగా ఉండాలా. అదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మికుల పట్ల, కార్మిక హక్కుల పట్ల దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలని చెప్పి ఈ విధంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ పద్ధతిలోనే కార్మిక పోరాటాలు సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వసారి ఈరోజు పరిస్థితి చట్టాలన్నీ రద్దు చేసి 4 చట్టాలని కార్మిక చట్టాలని తీసుకురావడం జరిగింది. దాన్ని కాపాడుకునేదానికి కార్మికులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు మేడే కార్యక్రమం కార్మికులు అందరూ కూడా ఐక్యమయ్యి ప్రపంచ కార్మికుల ద్వారా ఏకం గాండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో సందర్భంగానే ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం, కార్మిక చట్టాలని రద్దు చేయడం, కార్మికులు ఉన్న హక్కుల్ని రద్దు చేయడం, మాఫీ చేసే పనులు మానుకొని కార్మికులకు రావాల్సిన న్యాయమైన పోరాటాల్లో న్యాయమైన చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనికి తగ్గ కూలీలు ఇవ్వాలని చెప్పే డిమాండ్ కూడా కార్మికులు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మిక చట్టాలని రద్దు చేయడం మానేసి కార్మికుల హక్కుల కోసం వాళ్ళు పోరాడే ఉద్యమాల్లో భాగస్వాములై కార్మిక చట్టాలని ముందుకు తీసుకురావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ చట్టాలు వచ్చేదాకా కార్మికులందరూ, ప్రపంచ కార్మికులు, ఇక్కడేదో ఆ కార్మికులు ఈ కార్మికులు అని కాదు, ప్రపంచ కార్మికులంతా ఐక్యమై ప్రపంచ కార్మికుల కోరికల్ని తీర్చుకునేదానికి ఐక్యంగా పోరాడాలని చెప్పి సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాం. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతాం. ఎంతో మంది కార్మికుల ప్రాణత్యాగం ఫలితంగా కార్మికులు సాధించుకున్న అనేక చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మరలా కార్మికులతో పని ఒత్తిడి పెంచే విధంగా జీవోలు విడుదల చేసిందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
మేడే సందర్భంగా పలు రంగాల కార్మికులతో పట్టణంలో జరిగిన ర్యాలీ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో సిఐటియు సీపీఎం నాయకులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకులు యాదగిరి మాట్లాడుతూ 18 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, అమెరికా చికాగో నగరంలో ఎందరో కార్మికుల ప్రాణత్యాగం ఫలితంగా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణి, బీవీ రమణయ్య, గోపి, సుబ్బయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏకం కావాలని మాస్సు ఆ రోజు చెప్పాడు. అంతకనే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో ఈ యొక్క ఈ మేడే కార్యక్రమం పాల్గొంది. 2000 మంది ప్రాణత్యాగం చేసిన తర్వాతనే వారి ఇంటి మీద చొక్కా తీసి ఈ ఎగరేసిన తర్వాత ఇదే మా గుర్తు, ఇదే మా జెండా అని ఆనాటి కార్మికులు చెప్పినందువల్ల ఈరోజు ప్రపంచ కార్మికులు దినోత్సవం చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులైన ఎన్ఏ యాదగిరి ఈ యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన కూర్చున్నాం. విపరీతంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు ముందుకు వస్తా ఉన్నాయి. కార్మిక వర్గాన్ని కాలు రాసేటటువంటి పరిస్థితులు ముందుకు వస్తా ఉన్నాయి. ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలని 4 చట్టాలుగా కుదించేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకని కార్మికులందరూ కథం దొక్కేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు తొందరలోనే ఇంటి దావ పట్టాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పాలన మరిచి, ప్రజల్ని విస్మరించి ఓట్లేసినటువంటి వాళ్ళని ఏట్లో దోసేసి ఈరోజు ప్రజల మీద భారాల మీద భారాలు వేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, కానీ 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ ఇప్పటికే అనేక రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క ప్రయోజనానికి కట్టుబడి గతంలో తెచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని తాను అధికారంలోకి వచ్చినటువంటి 3 వారాల్లోగా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. 3 సంవత్సరాలైంది. దానికి మేము అడిగితే ప్రత్యామ్నాయమైనటువంటి మరొక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన కావాలనే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఈ రాష్ట్రంలో ఎంతమంది దాదాపు 18 లక్షల మంది ఉన్నారో వారందరి యొక్క గొంతు కోసేదానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటి చర్య కాదు. పెన్షన్ అనేది ఈ రోజు వచ్చినటువంటిది కాదు, స్వాతంత్రం రాకముందు నిజాం నవాబులు తీసుకొచ్చినటువంటి విధానం ఇది. ఈ విధానాన్ని తొంగలో తొక్కి వచ్చినటువంటి పాలకులు కార్పొరేట్ సెక్టర్కు అమ్ముడిపోయి ఇప్పటికే దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు మరి సిపిఎస్ను రద్దు చేసి కొత్తగా మరి ఓపీఎస్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ మొదలైనటువంటి రాష్ట్రాలు ప్రయత్నం చేస్తూ ఉంటే మేము ఎంతో మెత్తి అధికారంలో తీసుకొచ్చినటువంటి మీరు మమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము మెచ్చి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం మాకు కంటగింపుగా తయారైతే మేము సహించేది లేదు. భవిష్యత్తులో మీరు దానికి భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మన జగన్మోహన్ ప్రభుత్వం జీపీఎస్ని రద్దు చేసి కొత్తగా జీపీఎస్ విధానాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. దాన్ని కానీ అన్ని ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఎన్జిఓస్ అన్ని ముక్తగంటగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మాకు జీపీఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీజేపీ అనేక ఉమ్మడి పోరాట కార్యక్రమం దీన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తామని భవిష్యత్తులో మీరు ఏకాడికి దాన్ని
సిపిఎస్ని ఓపీఎస్ని అమలు చేయాలని చేస్తారని మేము భావిస్తా ఉన్నాము. కానీ మీరు అప్పుడు మాట ఇచ్చారు, మీరు మేము మాట ఇస్తామో మాట తప్పమో మడవ చెప్పమని ఒక వాక్యాన్ని మీరు జనాల్లో బాగా తీసుకెళ్లారు. కానీ ఈరోజు మీరు మడం తిప్పారు మేము భావిస్తా ఉన్నాము. మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈరోజు సిపిఎస్ని రద్దు చేయాలా. జీపీఎస్ అక్కర్లే, వద్దనే వద్దు జీపీఎస్. జీపీఎస్ని మాకు అవసరం లేదు, ఓపీఎస్ ఓన్లీ మాకు అవసరం లేదు. డిమాండ్ చేస్తాము. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం మండల కేంద్రమైన మనుబోలులో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారని రాష్ట్ర నెట్క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ తెలిపారు. మనుబోలు గ్రామంలో జరిగిన 13 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ భూమిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల అధికార ప్రతినిధి దాసరి మహేంద్రవర్మ, సహకార బ్యాంకు డైరెక్టర్ భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరి సమక్షంలో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. అభివృద్ధి ప్రదాతకి మొట్టమొదట క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వచ్చే అటువంటి ఆ భాగంలో చాలా గొప్పగా చేస్తూ ఉన్నాం. ఒక ర్యాలీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర నుంచి మనుబోలు మెయిన్ రోడ్డు తీసుకొని మనుబోలు కూడలేని వీరభద్రస్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభ జరుగుతుంది. అందుకని మండల ప్రజలకు కానీ 51 మంది జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాం. పైలాన్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పైలాన్ దాదాపు ఒక మంచి ఇదిగా నిర్మించడం జరిగింది. 4 ప్రక్కల 4 శిలాఫలకాలు ఆవిష్కరించబడతాయి. ఆ శిలాఫలకాల్లోనే అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే దాని కింద వాటిలోనే మేము చెప్పే 13 కోట్ల రూపాయలు విలువైనటువంటి లెక్కలు కూడా దాంట్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు, మహిళలపై లైంగిక దాడులపై ప్రభుత్వ విధానాలకు నిరసనగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బుబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన మనుబోలులో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ముందుగా బైపాస్ రోడ్డు కూడలి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో, మరి ఆ 200 యూనిట్లు ఎటుపోయినాయి? ఈరోజు మీరు అమ్మఒడిని ముగించేదానికోసం 300 యూనిట్లకి లింక్ పెట్టారు. 300 యూనిట్లు కరెంటు కర్మ గాలి, రీడింగ్ తీయడంలో ఏదైనా పొరపాటు జరిగి 300 యూనిట్లు కానీ వచ్చిందంటే అమ్మఒడి తుసక్కే. మరి ఏంది ఇది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రజలని ఈ విధంగా పీక్కు తింటున్నారా? ఏదేమన్నా అంటే 2.5 సంవత్సరానికి కొత్త మంత్రి పదవులు ఇచ్చారు, బాగానే ఉంది. మరి గతంలో మంత్రులు ఏం చేశారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఏం చెప్తున్నారా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పిలిచి ఈ 2 ఏళ్లలో మీరు రెడీ అయిపోయి మళ్ళీ 2024లో 150 స్థానాల్లో మనమే గెలుస్తాం. ఏ విధంగా గెలుస్తారు? గుంటలు పడిపోయిన రోడ్ల వల్ల గెలుస్తారా? లేదంటే పోయిన కరెంటు వల్ల గెలుస్తారా? పెరిగిన ఆర్టీసీ ఛార్జీల వల్ల గెలుస్తారా? ఏ విధంగా గెలుస్తారయ్యా? గెలిపేనా మీకు కావాల్సిందే? రాష్ట్ర ప్రజల బాగోగులు మీకు అవసరం లేదా? ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు. చదువుకునే బిడ్డలు అయితే ఏమి, కరెంటు లేక రాత్రులు. మరి ఒకవైపు చూస్తే కరెంటు బిల్లులు బాధుడు. ఏంది బాధుడు? ఏదైతే రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారు, పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గించండి, 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వండి. అదేవిధంగా గుంటలు పడిపోయిన రోడ్లని రోడ్లు వేయించండి, బస్ ఛార్జీలు తగ్గించండి, సామాన్యుడికి నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా జరగని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళనలు చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మనుబోలు గ్రామంలోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 2, 3, 4 తేదీలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పై తేదీల్లో జరిగే కార్యక్రమాల గురించి మీడియాకు వివరించారు. ప్రతిష్ట కార్యక్రమాలు టీటీడీ వేద పండితులు పవన్ కుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన మనుబోలు
బీసీ కాలను అందించేటువంటి నూతనంగా ప్రారంభమవుతున్నటువంటి పరిశుద్ధి వినాయక స్వామి దేవస్థాన ప్రతిష్టాపన కార్యక్రమాలు రేపు 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పెద్దలు అదే విధంగా బీసీ కాలనీ యూత్ సహకారంతో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మశ్రీ నారాయణ పొన్నకుమార్ దీక్షితులు మాధవాచార్యులు గారి యొక్క ఆధీనంలో ఈ కార్యక్రమాలు శైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడును. అందులో భాగంగా రేపు స్వామివారికి మహాగణపతి పూజ, మహాగణపతి హోమం, మహాగణపతి మూల హోమం, అదేవిధంగా అంకురార్పణ కార్యక్రమాలు, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, మేదినీదేవి పూజ కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భక్తులు తమ తోచేటువంటి ధనాన్ని, అదేవిధంగా నవధాన్యాలని, బంగారాన్ని స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్వామివారి యొక్క పీఠంలో వేసి తమ శక్తానుసారం భక్తానుసారానికి కార్యక్రమం విజయవంతం చేయవలసిన కోరుకుంటున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పై కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెడ్డి సంక్షేమ సంఘానికి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి అందించిన సేవలు మరువలేని. హాస్పిటల్లో రొట్టెల పంపిణీ అనంతరం ప్రముఖ వైద్యులు చెరుకూరు జనార్దన్ రెడ్డి, రోహిణి. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. పలు ప్రాంతాల్లో రెపరెపలాడిన ఎర్ర జెండాలు, సమైక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపు. గూడూరు 6వ వార్డులో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పర్యటన. విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.